ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో త్రిపిన్ టాప్ని ఎలా బేయించుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఎప్పటికప్పుడు నేను వీడియోస్ అనేది చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక క్లియర్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం నేను త్రిపిన్ టాప్ అనేది గోల్డ్ మెడల్లో తీసుకున్నాను ఈ త్రిపిన్ టాప్ వచ్చేసి సిక్స్ యామ్స్ త్రిపిన్ టాప్ దీని ప్రైస్ విషయానికి వస్తే సెవెంటీ వన్ రూపీస్ అనేది ఉంది నేను ఫిఫ్టీ రూపీస్ కనే తీసుకున్నాను ప్రజెంట్ ఇప్పుడు తర్వాత దీని రేటు ఎంత ఉంటుందో మనకు తెలియదు ప్రజెంట్ అయితే ఫిఫ్టీ రూపీస్ కనే తీసుకున్నాను సరే దీన్ని ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు మీరు గోల్డ్ మెడల్ అని ఓకే మనం త్రీ పెయిన్ టాప్ని బిగించే ముందు కొన్ని సింబల్స్ అనేది మనం గుర్తుంచుకుందాం ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ అనే సింబల్ ఉంది అలాగే మనకి ఎర్త్ సింబల్ కూడా ఉంది సో మనం ఇక్కడ ఎర్త్ వైర్ అనేది బీయించుకోవాలి ఈ టర్మినల్కి అలాగే ఇక్కడ వచ్చేసి ఎన్ అనే సిమ్ముల్ ఉంది ఎన్ అనగా న్యూట్రల్ సో మనం ఈ టర్మినల్కి న్యూట్రల్ వైర్ అనేది బీయించుకోవాలి అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్ అనే సిమ్ములు ఉంది అనగా లైను మనం ఇక్కడ ఫేస్ వైర్ అనేది బీయించుకోవాలి సరే ఫస్ట్ మనం ఇక్కడ ఉండే స్క్రూస్ అనేది మనం రెండు ఓపెన్ చేసుకుందాం అలాగే మనం మరొక స్క్రూని కూడా ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా మనం రెండు స్క్రూస్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి పిన్ టాప్ అనేది రెండుగా అవుతుంది చూడండి ఈ స్క్రూస్ మనం లాస్ట్లో అనేది బీయించుకోవాలి వీటిని మనం పక్కన పెట్టుకుందాం ఇక నెక్స్ట్ వచ్చేసరికి రెండు స్క్రూని కూడా మనం ఓపెన్ చేసుకొని వీటిని కూడా మనం పక్కన అనేది పెట్టుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసరికి వైర్ కేబుల్కి అనేది మనం పీవీ రింగ్ అనేది వేసుకోవాలి త్రిపిన్ టాప్కి మనం వైర్ కనెక్షన్ చేయకుండానే మనం ఈ రింగ్ అనేది వేసుకోవాలి మర్చిపోకుండా ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ వైర్లో మనకి త్రీ కలర్స్ ఉంటాయి ఈ కలర్ వచ్చేసరికి గ్రీన్ వైర్ ఈ గ్రీన్ వైర్ మనం ఎర్త్ కనెక్షన్ కోసం ఉపయోగిస్తాము ఈ గ్రీన్ వైర్ వచ్చేసరికి త్రిపిన్ టాప్లో పై వైపున అనేది బీయించుకుంటాము సో ఇక్కడ చూడండి మనకి పై వైపున ఈ అనే సింబుల్ ఉంది ఈ అనే సింబుల్ దగ్గర అనేది మనం గ్రీన్ వైర్ అనేది బీయించుకోవాలి సో మనం ఇప్పుడు గ్రీన్ వైర్ అనేది త్రిపిన్ టాప్కి పై వైపున అనేది బీయించుకోవాలి సో ఈ విధంగా ఇక నెక్స్ట్ వచ్చేసి మనం బ్లాక్ వేర్ని బిగించుకుందాం ఈ బ్లాక్ వైర్ మనం న్యూట్రిల్ కనెక్షన్ కోసం ఉపయోగిస్తాము సో మనం ఈ న్యూట్రల్ వేర్ని అనేది త్రిపిన్ టావ్లో మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అనేది ఎన్ఎన్ఏ సింబుల్ ఉంది సో మనం ఈ ఎన్ఎన్ఏ సింబుల్కి అనేది న్యూట్రల్ వేర్ అనేది బీయించుకోవాలి ఇక్కడ సో మనం ఈ టర్మినల్కి అనేది వైర్ అనేది బీయించుకోవాలి సో చూడండి ఈ విధంగా అనేది మనం న్యూట్రల్ వేర్ అనేది బీయించుకోవాలి ఎన్ఎన్ఏ టర్మనల్కి ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఈ రెడ్ వేర్ అనేది బీయించుకుందాం ఈ రెడ్ వేర్ అనేది మనం ఫేస్ కనెక్షన్ కోసం అనేది ఉపయోగిస్తాము సో మనం త్రీ పిన్ టాప్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎల్ అనే సింబుల్ ఉంది సో మనం ఈ అనే సింబుల్కి మనం ఫేస్ వేర్ అనేది బీయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అనేది ఎల్ అనే టర్మల్కి మనం రెడ్ వేర్ అనేది బీయించుకోవాలి మనకి త్రీ పిన్ టాప్లో ఇచ్చిన విధంగా సింబల్స్ ప్రకారం మనం వైర్ కనెక్షన్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనం త్రిపిన్ టాప్లో వైర్ కనెక్షన్ చేసుకున్న తర్వాత ఈ వైర్స్ అన్ని ఒక చోటుకు అనేది ఈ విధంగా అనాలి ఈ విధంగా అనిన తర్వాత మనం సో ఇందాక మనం పీవీ సిరింగ్ అనేది ఎక్కించుకున్నాం కదా దీని అనేది మనం ఈ త్రీ పిన్ టాప్ లేక్ అనేది ఎక్కించుకోవాలి సో చూడండి ఈ విధంగా ఈ పీవీ సిరింగ్కి అనేది ఇక్కడ అనేది ఫ్లాట్గా ఉంది కదా ఇది అనేది మనం త్రీ పిన్ టాప్కి కింద వైపు అనేది పెట్టుకోవాలి ఈ విధంగా ఇక నెక్స్ట్ వచ్చేసరికి త్రిపిన్ టాప్ నుంచి కేబుల్ బయటికి రాకుండా ఉండాలంటే సో మనం ఈ లాక్ను అనేది బీయించుకోవాలి సో ఈ లాక్ అనేది మనం రెండు స్క్రూస్ వేసుకొని బీయించుకున్నట్లయితే త్రిపిన్ టాప్ నుంచి కేబుల్ అనేది బయటికి రాదు సో మనం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత రెండు స్క్రూలు వేసుకొని మనం బీయించుకోవాలి అప్పుడు మనకి త్రిపిన్ టాప్ నుంచి కేబుల్ లాగినప్పుడు కూడా మనకి కనెక్షన్స్ అనేది పోవు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనం త్రిపిన్ టాప్ క్యాప్ అనేది బీయించుకోవాలి ఇందాక ఫస్ట్లో మనం రెండు స్క్రూస్ అనేది పక్కన పెట్టుకున్నాము కదా ఆ స్క్రూస్ అనేది మనం ఇప్పుడు బీయించుకోవాలి ఒక ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది త్రిపిన్ టాప్ని అనేది బీయించుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఈ త్రిపిన్ టాప్ని సప్లైకి పెట్టి చెక్ చేద్దాం ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది స్విచ్ బోర్డులోకి సప్లై అనేది వచ్చింది ఇప్పుడు మనం స్విచ్ అనేది ఆన్ చేస్తే సాకెట్లో మనకి రైట్ సైడ్ అనేది టెస్టర్లో అనేది ఇండికేటర్ అనేది వెలగాలి సో చూడండి టెస్ట్లో మనకి ఇండికేటర్ అనేది వెలగలేదు సో ఇప్పుడు మనం స్విచ్ అనేది ఆన్ చేద్దాం స్విచ్ అనేది ఆన్ చేయగానే టెస్టర్లో మనకి ఇండికేటర్ అనేది వెలుగుతుంది అదే మనం స్విచ్ అనేది ఆఫ్ చేస్తే టెస్టర్లో ఇండికేటర్ అనేది ఆగిపోతుంది అదే మనం అదే మనం సాకెట్ లెఫ్ట్ సైడ్ పెట్టినట్లయితే స్విచ్ ఆన్ చేసినా కూడా మనకి లైటింగ్ పడదు అలాగే స్విచ్ ఆఫ్ చేసినా కూడా మనకి లైటింగ్ అనేది పడదు ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ప్లగ్ బాక్స్కి ఛార్జర్ని కూడా పెట్టి చెక్ చేద్దాం సో చూడండి నేను మొబైల్కి కనెక్ట్ చేశాను ఛార్జర్ ఇప్పుడు స్విచ్ అనేది ఆన్ చేస్తున్నాను సో చూడండి మనకి ఛార్జ్ అనేది అవుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎ నైస్ డే